తెలంగాణలో పేపర్ లీకేజ్ని బండి సంజయ్ నేతృత్వంలో ఓ గేమ్ ప్లాన్గా చేస్తున్నారని వరంగల్ సిపి రంగనాథ్ స్పష్టం చేశారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి రంగనాథ్ ప్రకటించారు. 10th హిందీ పేపర్ను ప్రశాంత్ వైరల్ చేశాడని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సిపి రంగనాథ్ తెలిపారు. ప్రశాంత్ మహేష్ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్కు పంపారని, బండి సంజయ్ ఉదయం 11:20 క్వశ్చన్ పేపర్ చేరిందని సిపి వెల్లడించారు. ఇక ఏటు ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలతో పాటు ఆయన ఏపీఏకు ఉదయం 10:41 పేపర్ పంపాడని సిపి రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9:30 ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అసత్య ప్రసారం చేశారన్నారు. అరెస్టు సమయంలో బండి సంజయ్ తన దగ్గర ఫోన్ లేదన్నారని సిపి చెప్పారు. బీజేపీలో చాలామందికి పేపర్ షేర్ చేశారని వరంగల్ సిపి రంగనాథ్ పేర్కొన్నారు. ఇక బండి సంజయ్ ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని సిపి రంగనాథ్ తెలిపారు. కుట్ర చేశారు కాబట్టే బండి సంజయ్ను అరెస్ట్ చేశామని, ఇతర బీజేపీ నేతలపై కేసులు పెట్టలేదని సిపి గుర్తు చేశారు. ఆయన నేరం చేయకపోతే ఫోన్ ఎందుకు దాస్తున్నారని సిపి ప్రశ్నించారు. భయపడి చాలా డేటా డిలీట్ చేశారని, మొత్తం బండి సంజయ్ నేతృత్వంలోనే కుట్ర జరిగిందని సిపి స్పష్టం చేశారు. అరెస్టు విషయంలో తాము చట్టాన్ని ఫాలో అయ్యామని రంగనాథ్ స్పష్టం చేశారు. 41 సిఆర్సి ప్రకారం నోటీస్ లేకుండా కూడా అరెస్ట్ చేయవచ్చన్నారు. ఎగ్జామ్ను రద్దు చేయించాలన్న దురుద్దేశం నిందితుల్లో ఉందన్నారు. ప్రశ్నపత్రం పంపక ప్రశాంత్ 149 మందితో మాట్లాడాడని, పేపర్ లీక్కు ముందు బండి సంజయ్ ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సిపి తెలిపారు. వాట్సాప్ చాట్ను డిలీట్ చేసుకున్నారు, దాన్ని మళ్ళీ తెప్పించేందుకు సమయం పడుతుందని సిపి తెలిపారు. ఈటెల రాజేందర్తో నిందితుడు ఫోన్లో మాట్లాడలేదని రంగనాథ్ తెలిపారు. పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని, అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు.